Krishna Jilla, Mailavaram Niyozakavargam, Ibrahim Patna Mandalam, Ketanakonda Gramamlo, Grace Ministries Director, Reverend Pastor Mogulur Elisha Matlartu, Easter Pandaga Visistratanu Vavarincharu. బలియాగమై మరణించి మూడో దినమైనటువంటి ఆదివారం పునరుత్థానమయ్యారు. ఆ పునరుత్థాన పండుగని ప్రపంచమంతా కొనియాడుతుంది. ఆ పునరుత్థాన పండుగ లేక ఈస్టర్ పండుగ ప్రాధాన్యత ఏంటో గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవరెండ్ మోగులూరి ఇర్షా గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, పునరుత్థాన పండుగ గురించి మా ప్రేక్షకులకు ఆ ప్రాధాన్యత గురించి కొంచెం తెలియజేస్తారా? మొదటిగా 19 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచి ప్రశ్న అడిగారు బాలకృష్ణ గారు. ఈస్టర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మరి గుడ్ ఫ్రైడే రోజున యేసు క్రీస్తు సర్వ మానవుల పాప పరిహారార్థమై ఆయన సిలువలో రక్తము చిందించి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ తర్వాత ఆయన సమాధిలో ఉంచిన తర్వాత 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. మృత్యుంజయుడిగా మరణపు ముళ్ళు విరిచిన దేవుడుగా సజీవుడిగా తను తాను రుజువుపరుచుకున్నటువంటి ప్రభువు యేసుక్రీస్తు. ఆయన ముందుగానే చెప్పాడు, నేను చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు. ఆ రీతిగానే ఆయన తిరిగి లేచాడు. దానినే మేము ఈస్టర్ పండుగ, ప్రపంచంలో అన్ని దేశాల్లో మరి ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు సమాధిలో ఉన్న దేవుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడని సర్వ మానవులు తెలుసుకోవడానికి అద్భుతమైనటువంటి పండుగ. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు ఆయన తిరిగి లేచాడని నమ్ముతారు. అంతేకాదు, వారికి పరలోక రాజ్యం ఇచ్చే దేవుడని వారు నమ్మి ప్రపంచమంతా ఈ పండుగని ఘనంగా జరుపుకుంటారు.